హే రాజశ్రీ ఐ విష్ యు గుడ్ లక్ ఫర్ యువర్ న్యూ ఛానల్ ఇల్లాలు అందాలు అండ్ గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇల్లాలు అందాలు యూట్యూబ్ ఛానల్ హే రాజశ్రీ గుడ్ లక్ ఫర్ యువర్ యూట్యూబ్ ఛానల్ ఇల్లాలు అందాలు ఆల్ ద బెస్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐవిఎఫ్ మెథడ్ ద్వారా పిల్లల్ని కనడం దీనినే ఇన్వెర్ట్ ఫర్టిలైజేషన్ అంటారు అంటే న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా బిడ్డకు జన్మనివ్వడం ఈ ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బిడ్డనే మనం టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాం ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం మీద ఎయిట్ మిలియన్స్ కంటే ఎక్కువ మంది ఈ పద్ధతి ద్వారా పిల్లల్ని కన్నారు వరల్డ్స్ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ జాయ్ బ్రౌన్ ఈమె పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జూలై ఇరవై ఐదున జన్మించింది అండ్ మన ఇండియాలో పుట్టిన ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ కను ప్రియ అగర్వాల్ ఈమె పంతొమ్మిది వందల ఎనిమిది అక్టోబర్ మూడున జన్మించింది ప్రజెంట్ ఈమె ఏజ్ ఫార్టీ వన్ ఇయర్స్ జనరల్గా ఈ ఐవీఎఫ్ మెథడ్ను పిల్లలు పుట్టని వాళ్ళు మేల్లో కానీ ఫీమేల్లో కానీ ఏదైనా లోపం వల్ల పిల్లలు పుట్టకపోతే ఆర్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ తర్వాత మళ్ళీ పిల్లలు కావాలనుకునే వాళ్ళు లెస్బియన్స్ అంటే ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆర్టిఫిషియల్గా పిల్లలు కనడం కోసం చూస్ చేసుకుంటారు ఓకే అయితే ఈ పద్ధతిలో పిల్లలకు తల్లి ఎలా జన్మనిస్తుంది అండ్ ఐవీఎఫ్ మెథడ్లోని ప్రొసెజర్ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీ ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో అంతా చూడండి ఐవీఎఫ్ ద్వారా పిల్లలకు సక్సెస్ఫుల్గా జన్మను ఇవ్వాలనుకునే మహిళకు ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీ ఏజ్ ఉమెన్ యొక్క ఏజ్ లెస్ దాన్ ఫార్టీ ఉంటేనే బిడ్డకు జన్మనివ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఏజ్ మోర్ దాన్ ఫార్టీ ఉంటే బిడ్డకు జన్మనిచ్చే ఇచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ అండ్ ఈ ప్రాసెస్లోని ఫస్ట్ స్టేజ్ వబులేషన్ ఇండక్షన్ అంటే ఫీమేల్కి మెడికేషన్ ఇవ్వడం ఐవీఎఫ్ ద్వారా చైల్డ్ బర్త్ ఇవ్వబోయే మహిళకు పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుండి ఇంజెక్షన్ రూపంలో కొన్ని రోజుల వరకు డ్రగ్ ఇస్తారు ఈ మెడికేషన్ చాలా కాస్ట్లీ ఈ డ్రగ్స్ వలన ఫీమేల్ ఓవరీస్లో ఒకటి కంటే ఎక్కువ ఎగ్స్ తయారవుతాయి అలాగే ఈ ఎగ్స్ ఎటువంటి లోపం లేకుండా చాలా మెచ్యూర్ అండ్ ఎర్లీగా డెవలప్ అవ్వడానికి ఈ ఎగ్స్ స్టిములేట్ చేస్తాయి ఇలా పది రోజుల పాటు మెడికేషన్ తీసుకున్న తర్వాత ఓవరీస్లో ఎగ్స్ డెవలప్ అవుతాయి అండ్ ఈ మెథడ్లో సెకండ్ స్టెప్ ఎగ్స్ రిట్రైవల్ అంటే ఓవరీస్ నుండి ఎగ్స్ని కలెక్ట్ చేయడం ఉమెన్ వెజైనా నుండి సిరంజ్ వంటి సన్నని ట్యూబ్ని ఓవరీస్కి పంపించి ఎగ్స్ని కలెక్ట్ చేస్తారు ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి దాదాపు థర్టీ మినిట్స్ టైం పడుతుంది తర్వాత ల్యాబ్లో కలెక్ట్ చేసిన ఎగ్స్ నుండి ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ని సపరేట్ చేసి కలెక్ట్ చేసిన ఎగ్స్లో కల బాగా మెచ్యూర్ అయిన ఎగ్స్ని సపరేట్ చేస్తారు అండ్ నెక్ అండ్ నెక్స్ట్ స్టెప్ సీమెన్ కలెక్షన్ ఫ్రమ్ మేల్ ఆ మహిళ యొక్క హస్బెండ్ నుండి సీమెన్ కలెక్ట్ చేస్తారు ఒకవేళ ఆ వ్యక్తి యొక్క స్పోమ్లో లోపం ఉండి అంటే స్పోమ్ సెల్స్ యొక్క షేప్ సరిగ్గా లేకపోయినా స్పోమ్షెల్ ఫర్టిలైజేషన్కి ఉపయోగపడకపోయినా ఆర్ ఆ వ్యక్తికి అసలు సీమెన్ అనేది రిలీజ్ అవ్వకపోతే వాళ్ళకి తెలిసిన పర్సన్ యొక్క సీమెన్ లేదా అన్నోన్ స్పోమ్ డోనర్ యొక్క సీమెన్ని తీసుకుంటారు ఒకవేళ సీమెన్ని అన్నోన్ పర్సన్ నుండి కనుక తీసుకుంటే ఆ వ్యక్తి యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఏవి కూడా ఈ వైఫ్ అండ్ హస్బెండ్కి చెప్పరు హస్బెండ్కి సీమెన్ లెవెల్ తక్కువగా ఉండి స్పోమ్ కౌంట్ తక్కువగా ఉండి స్పోమ్ తక్కువగా రిలీజ్ అయితే కొన్నిసార్లు టెస్టీస్ని డైరెక్ట్గా నీడిల్ని ఇంజెక్ట్ చేసి మెన్ కలెక్ట్ చేస్తారు ఆ తర్వాత ఈ సీమెంట్ నుండి కూడా యాక్టివ్గా ఉండే స్పోమ్ సెల్స్ని స్పోమ్ వాషింగ్ ద్వారా సపరేట్ చేస్తారు అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఇన్సెమినేషన్ అండ్ ఇంక్యుబేషన్ ఈ స్టెప్లో ఫీమేల్ మెచ్యూర్ ఎగ్స్ అన్నిటినీ ఒక డిష్లోకి తీసుకొని స్పోమ్ డోనర్ యొక్క స్పోమ్ సెల్స్ని వీటిలోకి కలిపి కల్చర్ చేస్తారు ఇన్ సమ్ కేసెస్ వెరీ యాక్టివ్గా ఉండే సింగిల్ స్పోమ్ సెల్ని మాత్రమే స్పెషల్ మైక్రో నీడిల్ ద్వారా కలెక్ట్ చేసి డైరెక్ట్గా ఫీమేల్ ఎగ్కి ఇంజెక్ట్ చేస్తారు సో ఈ ప్రాసెస్ వలన ఫీమేల్ ఎగ్ అండ్ స్పోమ్ సెల్ మధ్య ఫర్టిలైజేషన్ జరిగి జైగోట్ ఫామ్ అవుతుంది కొన్ని గంటల తర్వాత ఫర్టిలైజ్ అయిన ఎగ్స్ ఆర్ జైగోట్స్ని ఐడెంటిఫై చేసి ఒక స్పెషల్ గ్రోయింగ్ మీడియంలో ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు ఉంచుతారు దీనివలన ఫర్టిలైజ్డ్ ఎగ్ ఆర్ జైగోట్కి ఇంకొన్ని సెల్స్ ఫామ్ అవుతాయి ఆ తర్వాత ఈ జైగోడ్స్ని ఎంబ్రియోస్ కల్చర్ మీడియంలో త్రీ టు ఫైవ్ డేస్ ఉంచి డెవలప్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ అందులో నుంచి బాగా డెవలప్ అయిన వన్ ఆర్ టూ ఎంబ్రియోస్ని మాత్రమే మహిళ యొక్క గర్భాశయంలోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సెలెక్ట్ చేస్తారు అండ్ ఐవిఎఫ్ మెథడ్లోని లాస్ట్ స్టెప్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఈ స్టెప్ ఉమెన్ వెజైనా నుండి యుటరస్ వరకు ఒక సన్నని ప్లాస్టిక్ నీడిల్ని పంపించి ఆ నీడిల్ ద్వారా ఆంబ్రియోస్ని గర్భాశయంలోకి పంపించడం జరుగుతుంది అండ్ మిగిలిన జయోగోట్స్ని ఫ్యూచర్ కోసం ప్రిజర్వ్ చేస్తారు ఇన్ కేస్ ఒకవేళ ఆ మహిళకు ఏమైనా ప్రాబ్లం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోతే మళ్ళీ వీటిని ఉపయోగించవచ్చు లేదా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిలో ప్రాబ్లం వేరే ఎవరైనా కపుల్కి వాళ్ళ ఫ్యామిలీ పర్మిషన్ ద్వారా ఈ జయోగోట్స్ని డొనేట్ చేయొచ్చు ఎంజియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ మహిళకి వన్ ఆర్ టూ డేస్ బెడ్ రెస్ట్ ఇవ్వాలి ఇంకా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన సెవెన్ టు ఫోర్టీన్ డేస్లో డాక్టర్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఆర్ నెగటివ్ అనేది కన్ఫర్మ్ చేస్తారు సో ఈ విధంగా ఒక మహిళ బిడ్డకు న్యాచురల్గా కుదరకపోతే ఆర్టిఫిషియల్గా జన్మనివ్వచ్చు ఈ విధంగా పుట్టిన బిడ్డనే మనం టెస్ట్యూబ్ బేబీ అని అంటాము సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ అంటే ఏంటి అనేది నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇల్లాలు అందాలు